దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ఈ దిన ధ్యాన నిమిత్తము యోగవేలు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము చదువుకుందాం. గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసినవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసినవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసినవి. తర్వాత 5వ వాక్యము, మత్తులారా మేల్కొని కన్నీరు విడివుడి అని దేవుని వాక్యం ఉందండి. ఇక్కడ గొంగళి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేసినవి, మిడతలు తినివేసిన దానిని పసర పురుగులు తినివేసినవి, పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసిన, అంటే ఇంకా మొత్తము తినివేసినవి అన్నమాట. వాక్యమునుతన ఎవరైనను మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారా, శారీరకంగా ఇబ్బందులు పడుతున్నారా, మీరు ఆత్మీయంగా ఇబ్బందులు పడుతున్నారా, మీ పిల్లలు మీ మాట వినటం లేదా, ఏది మీరు చేసినా మీకు కలిసి రావట్లేదు అనేటువంటి ఆలోచన ఉందా? ఆ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక వాక్యం, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుతూ దుఃఖించు మనఃపూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి. మీ దేవుడని యెహోవా కరుణావాత్సల్యము గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడున యుండి తాను చేయని ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును. కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడని యెహోవాకు తగిన నైవేద్యము పానార్పణము మీకు దీవెనగా అనుగ్రహించును, అనుగ్రహింపడిని ఎవడు చెప్పగలడు అని నువ్వు చెప్తున్నాను. నేను ఆలోచించండి, మనకు కలిగిన విశ్వాసికి, విశ్వాస జీవితంలో ఎవరికైనాను ఏ ఇబ్బంది అయినను, నష్టమైనను, లేకపోతే ఏదైనా కలిగినను మనం దేవుని దగ్గరకు వస్తే ఖచ్చితంగా దేవుడు మనకి ఆదుకుంటాడని ఈ వాక్యం చెప్తుంది. ఎందుకనగా ఉపవాస దినం ప్రతిష్ఠించడి, వ్రత దినం ఏర్పరచడి, యెహోవాను బతిమాలుకుంటే పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడని యెహోవా మందిరములు సమకూర్చడని యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో మాట్లాడుతుంది. ఉపవాస దినము ప్రతిష్ఠించాలి, వ్రత దినం ఏర్పరచుకోవాలి, దేవుని బతిమాలుకోవాలి. ప్రభా, ఏది ఎత్తినను నష్టం, ఏది స్టార్ట్ చేసినాను నష్టం అవుతుంది, ఏ అన్ని నష్టం అయిపోతున్నాయి ప్రభా, ఈ నష్టానికి కారణం ఏంటో మాకు తెలియదు ప్రభా, మమ్మల్ని క్షమించని ప్రభా అని ఆయన చిత్తము లేకుండా నీ జీవితంలో ఏదైనా జరగదని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేస్తున్న ప్రేర ఆలోచించండి. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి దేనికి జరుగుతుంది ప్రభా, ఎందుకు ఇలా నష్టం జరుగుతుంది ప్రభా, మేమేది పట్టుకున్నాను, గొంగళ పురుగులు లేకపోతే పసర పురుగులు, మిడతలు అన్నీ తినివేస్తున్నాయి ప్రభా, మాకేది ఏది మేము స్టార్ట్ చేసినా నష్టం కలుగుతుంది ప్రభా, మాకు ఇలా ఎందుకు జరుగుతుంది ప్రభా అని మనం ప్రార్థన చేస్తే దేవుని దగ్గర మనం ఉపవాసం ఉండి కన్నీరు కరుస్తూ మన హృదయాన్ని చింపుకుని మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడని దేవుని వాక్యం, నేను చెప్పడం కాదని దేవుని వాక్యమే మాట్లాడుతుంది. ఎందుకనగా మీరు ఉపవాసం, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుతూ దుఃఖించు మనఃపూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి, అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మార్మల్సని దేవి బైబిల్ వాక్యం చెప్తుందండి. మీరు ఆలోచించండి, వ్రత ఉపవాస దినము ప్రతిష్ఠించండి, వ్రత దినం ఏర్పరచలేదని చూడండి. ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించాలి, ఉపవాసం నుండి దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మనకు జవాబిస్తాడని బైబిల్ చెప్తుంది. ఎందుకనగా ఏ సమస్యకైనాను బైబిల్లోనే పరిష్కారం ఉందని, ఏ విధమైన ఇబ్బందికైనాను బైబిల్లోనే పరిష్కారం ఉందని. నా యుద్ధకు రండి, నేను ప్రయాసపడి భారం మోయిస్తున్న వారులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ప్రేర ఆలోచించని, గొంగళి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేసినవి ఉన్నవి, మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినివేసినవి, పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసినవని దేవుని చెప్తాడు. ఇంకా మనం ఇది చూడని, ఇంకను మనం దేవుని దగ్గరకు రాకుండా ఇంత నష్టం జరిగినను విశ్వాసమైన మనము వాక్యం విడిచిన ఎవరైనా ఈ నష్టాలు జరుగుతుంటే దేవుని దగ్గరికి రావాలండి. ఉపవాస దినం ప్రతిష్ఠించాలని, మన హృదయాన్ని వ్రత దినం ప్రతిష్ఠించాలని మనం దుఃఖం కన్నీరు కారుస్తూ దేవుని దగ్గర, ప్రభా ఇలా ఎందుకు జరుగుతుంది ప్రభా, ఇలా ఎందుకు జరుగుతుంది ప్రభా అంటే అద్భుతంగా దేవుడు ఆశ్చర్యంగా మనకు సహాయం చేస్తాడు. చూడండి, దేవుడు రోగాన్ని బాగు చేయలేడని కాదు, రోగమైనను ఇబ్బంది అయినను దేనినైనా బాగు చేయగలడని దేవుడు, ఆయన ఎద్దుకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసిపోయినని చెప్తున్నాడు దేవుడు. మీరు ఆలోచించండి, దీనికి ఒక లాస్ట్గా చెప్తున్న దేవుని వాక్యం మీతోనే మాట్లాడుతుంది. చూడండి ఏమో చెప్తున్నాడు దేవుడు, నేను పంపిన మిడుతులను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పాటను మీకు మరలా నిత్తును, నా జనులు ఇక ఎన్నడనూ సిగ్గునందరని దేవుని వాక్యం మాట్లాడుతుందండి. యోవేలు గ్రంథము 25వ వచనం నుంచి చూసినట్టు, నేను పంపిన మిడుతులను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును, నా జనులు కన్నడను సిగ్గునందరు అని దేవుని వాక్యం మాట్లాడు. అప్పుడు ఇస్రాయేల్ మధ్య ఉన్నవాడు నేనే అనియు, నేనే మీ దేవుడని యెహోవాను అనియు, నేను తప్ప వేరే దేవుడు లేడని మీరు తెలుసుకుందరు,
నా జనులు ఇక ఎన్నడను సిగ్గునందరని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. మనకు వచ్చిన శ్రమలు, మనకు వచ్చిన ఇబ్బందులు, మనకు వచ్చిన కష్టాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చెయ్యి తట్టి, మన హృదయంతో చెయ్యి పట్టుకుని, మన హృదయాన్ని తట్టి దేవుడు మాట్లాడుతాడు. ఎందుకనగా అన్ని తినివేసిన మహాశయనిని తినివేసినట్టు సంవత్సరాల పట్టణం మీకు తిరిగి ఇస్తానని చెప్తున్నాడు దేవుడు. ప్రేరా, విశ్వాసంతో మనం దేవునికి ప్రార్థించేద్దాం. ప్రభువా, నాకు సహాయం చేయండి. ఎందుకు వస్తుంది ప్రభువా? నష్టానికి కారణం ఏంటి ప్రభువా? నేను చేసిన పొరపాటు అయితే, నా కుటుంబంలో చేసిన, నా కుటుంబం వారు చేసిన పొరపాటు అయితే, నా మేము చేసిన పొరపాట్లు మమ్మల్ని క్షమించి మాకు సహాయం చేయండి ప్రభువా అని ఉపవాసం నుండి కన్నీరు కాస్తూ ప్రార్థన చేస్తే జవాబు రానటువంటిది ఏది లేదు. ఎందుకనగా మనల్ని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, మన చేయి పట్టుకుని నడిపించే దేవుడు. అంతవరకు మీతో ఉంటాను, యుగ సమాప్తి వరకు మీతో ఉంటానని దేవుడు వాగ్దానం చేసిన గనక అట్టి వాగ్దానం చేసినటువంటి దేవుని వైపు చూసి నష్టాలు వచ్చినందుకు, కష్టాలు వచ్చిన ఎందుకు వచ్చింది ప్రభువా అని మనం గోజాడి ప్రార్థన చేద్దాం. సహాయం చేయనుకుంటే యెహోవా కూర్చగాలేదని నేను వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థన చేద్దాం. దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు గనక అట్టి నిరీక్షణ దేవుడు మీకు దయచేయాలని దేవుని పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాను. దేవుడి వాక్యం దీవించిన గాక. ఆమీన్.